हेलो फ्रेंड्स वेलकम टू अवर चैनल फ्रेंड्स मन की स्टेट बैंक ऑफ इंडिया एसबीआई वारु तेलुगु वारी कोसम ग्रामाल्लो पंचायतीकि संबंधी यूथ फेलोशिप प्रोग्रम अयिते तीसुकुरावडम जरिगिंदि इंद्रो मीकु इनिशियल गा 13 मंथ्स पाटु ग्रामाल्लो ट्रैनिंग इच्ची ग्रामाल्लोने जॉब पोस्टिंग अयिते इस्तारु ओन्ली तेलुगु वारु मात्रमे अप्लाई चेसुकोवाल काबट्टि कॉम्पिटिशन अयिते चाला तग्गिपोतुंदि अलागे मनकि एटुवंटि अप्लिकेशन फीस अयिते लेदु ट्रैनिंग पीरियड ऑफ टाइम लो मंथ्ली 16,000 रूपायस स्टाइफंड पे चेस्तारु वन्स मीकु 13 मंथ्स पाटु ट्रैनिंग फिनिश अयिपोयिन तर्वात 50,000 रूपायस सैलरी पे चेस्तारु दांतो पाटु एडिशनल गा मीकु 50,000 रूपायस संबंधिंचिन बोनस अमौंट कूडा मीकु अयिते अंदिस्तारु काबट्टि ఇటువంటి రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ వెరీ వెరీ రేర్లీ అయితే వస్తూ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అవకాశాన్ని అయితే యూజ్ చేసుకోండి కంప్లీట్ డీటెయిల్స్లోకి వెళ్ళే ముందు ఒకే ఒక్క రిక్వెస్ట్ అండి తప్పకుండా మన వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి సో ఫ్రెండ్స్ మనకి ఎస్బీఐ వారి యూత్ ఫర్ ఇండియాకి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లోనే రిక్రూట్మెంట్ డీటెయిల్స్ అయితే పోస్ట్ చేశారు ఇది మనకి 2023 అండ్ 24కి సంబంధించిన ఫ్రెష్ నోటిఫికేషన్ కాబట్టి ఇమీడియట్గా అప్లికేషన్స్ అనేవి పెట్టేసుకోండి మనకి ఎటువంటి అప్లికేషన్ ఫీజు అయితే లేదు బల్క్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే ఉన్నాయి వేల సంఖ్యలో మనకి వేకెన్సీస్ అయితే ఉన్నాయి కాబట్టి సో ఇమీడియట్గా మీరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టేసుకోండి యూట్యూబ్లో ఇంకా ఎవరు కూడా వీడియోస్ కూడా పోస్ట్ చేయలేదు ఫస్ట్ మనమే వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాం కాబట్టి ఎఫర్ట్స్ కూడా ఎంకరేజ్ అయితే చేయండి తప్పకుండా మన వీడియోని అయితే లైక్ చేయండి ఇందులో మనకి ఏంటంటే కనుక ఇనీషియల్గా 13 మంత్స్ పాటు మీకు రూరల్ డెవలప్మెంట్ సంబంధించిన అంశాలపై మీకు ట్రైనింగ్ అయితే గ్రామాల్లో ఇస్తారన్నమాట రూరల్ డెవలప్మెంట్ అంటే ఏంటంటే కనుక సో ఇక్కడ మనకి ఏవైతే గ్రామీణ ప్రాంతాలు ఉంటాయో అందులో ఉన్నటువంటి యూత్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు సంబంధించినటువంటి స్కిల్స్ అనేవి మనం నేర్పించడానికి సంబంధించి మనకైతే ఇనీషియల్గా ట్రైనింగ్ అయితే ఇస్తారన్నమాట 13 మంత్స్ పాటు ఈ యొక్క 13 మంత్స్ పాటు మనం ట్రైనింగ్ తీసుకుంటున్నాం కాబట్టి సో ఈ యొక్క ట్రైనింగ్ పీరియడ్ ఆఫ్ టైంలో మీకు 16,000 రూపీస్ పర్ మంత్ చొప్పున మీకు స్టైఫండ్ రూపంలో పే చేస్తారు వన్స్ మీకు 13 మంత్స్ పాటు ట్రైనింగ్ ఫినిష్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు శాలరీ వచ్చేసరికి అరౌండ్ మీకు 50,000 రూపీస్ పర్ మంత్ అయితే పే చేస్తారు దీంతోపాటు అడిషనల్ బెనిఫిట్స్ ఏంటంటే మీకు 50,000 రూపీస్ బోనస్ అయితే ఇవ్వడం జరుగుతుంది వన్స్ మీరు సక్సెస్ఫుల్లీ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత ఇవి మనకి బెస్ట్ థింగ్ గా చెప్పుకోవచ్చు అనమాట సో వీటికి సంబంధించిన పూర్తి వివరాలు చూద్దాం తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ కూడా మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సెలక్షన్ ప్రాసెస్ కూడా చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ వీటికి సంబంధించి ఎలిజిబిలిటీ క్రైటీరియా డీటెయిల్స్ చూసుకున్నట్లయితే సిటిజన్స్ ఆఫ్ ఇండియా ఆల్ ఇండియన్ సిటిజన్స్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు అని చెప్పేసి క్లియర్గా డీటెయిల్స్ కూడా ఇచ్చారన్నమాట తర్వాత మనకి ఏజ్ చూసుకున్నట్లయితే మినిమం 21 నుంచి మ్యాక్సిమం 32 ఇయర్స్ ఆఫ్ ఓల్డ్ ఉన్నా కూడా మీరు అయితే అప్లై అనేది చేసుకోవచ్చు అనమాట 21 నుంచి 32 వరకు ఉన్నటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టేసుకోవచ్చు అలాగే మనకి క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే బ్యాచెస్ డిగ్రీ షుడ్ బి కంప్లీటెడ్ బిఫోర్ 1 అక్టోబర్ 2023 ఇక్కడ 1 అక్టోబర్ 2023 నాటికి ఎవరికైతే బ్యాచెస్ డిగ్రీ మినిమం క్వాలిఫికేషన్ ఉందో వాళ్ళైతే అప్లై చేసుకోవచ్చు కింద మనకి రిజిస్టర్ అనే ఆప్షన్ అయితే ఉంటుంది దాని మీద క్లిక్ చేసి ప్రాపర్గా మనం ఫామ్స్ అయితే సబ్మిట్ చేయొచ్చు ఎండింగ్లో చెప్తానండి ఏ విధంగా అప్లై చేసుకోవాలో సో గాయస్ ఇక్కడ మనకి శాలరీ డీటెయిల్స్ అయితే క్లియర్గా ఇవ్వడం జరిగిందనమాట సో మీకు మంత్లీ అలవెన్సెస్ కింద 15,000 రూపీస్ అయితే మీకు పర్ మంత్ అయితే పే చేస్తామని చెప్పేసి చెప్తున్నారు అది కూడా లివింగ్ అలవెన్సెస్ కింద మీకు 15,000 రూపీస్ అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు దీంతోపాటు అడిషనల్ మీకు మంత్లీ 1,000 రూపీస్ వచ్చేసరికి ఇక్కడ మనకి ట్రాన్స్పోర్ట్ అలవెన్సెస్ కింద అయితే ఇస్తామని చెప్పేసి ఇచ్చారు మరొక 1,000 రూపీస్ వచ్చేసరికి ఇక్కడ మనకి సో ఏదైతే ప్రాజెక్ట్ రిలేటెడ్ ఎక్స్పెన్సెస్ ఉంటే వాటికైతే పే చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఓవరాల్గా చూసుకున్నట్లయితే మీకు ట్రైనింగ్ పీరియడ్ ఆఫ్ టైంలో మీకు ఇక్కడ 17,000 రూపీస్ వరకు మీరైతే తీసుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట సో అలాగే ఇక్కడ మనం నోటీస్ చేయొచ్చు ఇక్కడ మనకి ఏంటంటే 60,000 రూపీస్ చొప్పున మీకు బోనస్ కూడా పే చేస్తామని చెప్పేసి చెప్తున్నారు ఎవరైతే సాటిస్ఫాక్టరీ కంప్లీషన్ ఆఫ్ ద ఫెలోషిప్ సో ఎవరైతే ఈ యొక్క ఫెలోషిప్ అంటే ఈ యొక్క ట్రైనింగ్ 13 మంత్స్ పాటు ట్రైనింగ్ ఎవరైతే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ చేస్తారో వాళ్ళందరికీ కూడా 60,000 రూపీస్ మీకు ఎడిషనల్ బోనస్ అయితే ఇస్తామని చెప్పేసి చెప్తున్నారు అంతేకాకుండా ఇక్కడ మనకి ట్రావెలింగ్ అలవెన్సెస్ కింద మీకు ఏసీ 3 టైర్కి సంబంధించినటువంటి టికెట్ ఫేర్ అంటే టికెట్ ఏదైతే ట్రైన్ టికెట్ ఉంటుందో ఆ ట్రైన్ టికెట్ కూడా వాళ్ళే మీకు అయితే ఇస్తామని చెప్పేసి క్లియర్గా అయితే మెన్షన్ చేస్తున్నారు గైస్ ఈ విధంగా మీకు చాలా రకాల బెనిఫిట్స్ అయితే ఉంటాయి గైస్ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి చూసుకున్నట్లయితే సో మీకు స్టేజ్ వన్లో వచ్చేసరికి ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ కంప్లీట్ చేయాలి రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత అప్పుడు మీకు ఆన్లైన్లో అసెస్మెంట్ అయితే ఉంటుందనేసి డీటెయిల్స్ కూడా క్లియర్గా అయితే ఇచ్చారు సో మీకు అసెస్మెంట్లో ఏముంటాయి ఏంటి ఇవన్నీ కూడా మీకు అయితే ఫర్దర్గా మీకు వాళ్ళు అయితే మెయిల్ చేస్తారు వన్స్ దాంట్లో కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత అంటే స్టేజ్ 1 ఫినిష్ అయిపోయిన తర్వాత మీకు స్టేజ్ 2 ఉంటుంది స్టేజ్ 2 ఏంటంటే కనుక పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుందన్నమాట సో మీకు పర్సనల్ ఇంటర్వ్యూ అంటే తెలుసు కదా సో మిమ్మల్ని పర్సనల్గా ఇంటర్వ్యూ అయితే చేస్తారు సో మీ యొక్క పర్ఫార్మెన్స్ని బేస్ చేసుకొని ఫైనల్ సెలెక్షన్ అయితే ఉంటుందనేసి డీటెయిల్స్ కూడా ఇచ్చారన్నమాట దిస్ స్టేజ్ ఈజ్ డిజైన్ టు హెల్ప్ ద సెలెక్షన్ ప్యానల్ మేక్ ఇన్ఫార్మ్డ్ డెసిషన్స్ బేస్డ్ ఆన్ ఫ్యాక్టర్స్ బియాండ్ అకాడమిక్ క్వాలిఫికేషన్స్ అని చెప్పేసి ఇచ్చారు అంటే మీకు అకాడమిక్ క్వాలిఫికేషన్స్లో మీ యొక్క మార్క్స్ని బేస్ చేసుకొని మీ కమ్యూనికేషన్స్ని బేస్ చేసుకొని సో వాళ్ళైతే ఫైనల్ డెసిషన్ అయితే తీసుకుంటారన్నమాట తర్వాత ఫైనల్ సెలెక్షన్ చూసుకున్నట్లయితే చూడగా మనకి ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఆఫ్ స్టేజ్ 2 విల్ బీ నోటిఫైడ్ ఆన్ ఏ
rolling basis during the application period via email or SMS. అని చెప్పేసి ఇచ్చారు. సో మీకు మెయిల్స్ వస్తాయి అండ్ ఎస్ఎంఎస్ కూడా మీకు పంపిస్తారు అన్నమాట వన్స్ మీరు షార్ట్ లిస్ట్ సెలెక్ట్ అయినట్లయితే ఫైనల్ సెలెక్షన్లో. అండ్ కన్ఫర్మేషన్ క్యాండిడేట్స్ విల్ బి సెండ్ ద ఆఫర్ లెటర్. ఫర్దర్ మీకు సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా ఆఫర్ లెటర్ అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. స్పెసిఫైయింగ్ డీటెయిల్స్ ఆఫ్ ద ప్రోగ్రామ్, ఫెలోషిప్ సపోర్ట్ అండ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ ఆఫ్ ద ఫెలోషిప్ అని చెప్పేసి ఇచ్చారు. సో నెక్స్ట్ మనకి ఆన్బోర్డింగ్ అయితే చేయడం జరుగుతుంది అనమాట. వన్స్ ద క్యాండిడేట్స్ హ్యావ్ యాక్సెప్టెడ్ ద ఆఫర్ లెటర్, అంటే వన్స్ మీరు ఆఫర్ లెటర్ తీసుకున్న తర్వాత యాక్సెప్ట్ చేయాల్సి ఉంటుంది. ద ఆన్బోర్డింగ్ ప్రాసెస్ విల్ బి ఇనిషియేటెడ్, వి కంటిన్యూస్లీ ఎంగేజ్ విత్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ ఓవర్ అండ్ ఆన్లైన్ ఫోరమ్ టు గెట్ టు నో దెమ్ బెటర్ అండ్ క్లారిఫై ద డౌట్స్ రిగార్డింగ్ దిస్ ఫెలోషిప్ అనేసి ఇచ్చారు. వన్స్ మీకు ఆఫర్ లెటర్ వచ్చిన తర్వాత అక్కడ నుంచి మీకు ఇంకా వాళ్ళే మీకు గెట్ బ్యాక్ అవ్వడం జరుగుతుంది అనమాట. సో ఫర్దర్గా మొత్తం డీటెయిల్స్ అని కూడా వాళ్ళైతే మీకు షేర్ చేయడం జరుగుతుంది. సో చూడండి ఇక్కడ మనకి స్టేజ్ వన్, స్టేజ్ టూ గురించి క్లియర్గా అయితే ఇవ్వడం జరిగింది అనమాట. సో డ్యూరింగ్ ది అసెస్మెంట్ యూ విల్ బి ఆస్క్డ్ టు ప్రొవైడ్ ఏ డీటెయిల్డ్ ఎస్ఏ బేస్డ్ రెస్పాన్స్ అనేసి ఇచ్చారు. అంటే మీకు ఒక ఎస్ఏ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. యూ కెన్ షేర్ యువర్ స్టోరీ, పర్స్పెక్టివ్స్ అండ్ ఇంటెన్షన్ టు జాయిన్ ద ఫెల్లోషిప్. ఈ యొక్క ఫెల్లోషిప్కి ఎందుకు జాయిన్ అవుతున్నారు, మీ యొక్క స్టోరీ రూపంలో కానీ మీ యొక్క పర్స్పెక్టివ్ రూపంలో కానీ మీరైతే ఒక ఎస్ఎన్ అయితే పెట్టాల్సి అయితే ఉంటుంది. స్టేజ్ టూ ఎలాగో పర్సనల్ ఇంటర్వ్యూ అయితే ఉంటుంది అనమాట. ఇక మనకి వర్క్ ఏ విధంగా ఉంటుంది అంటే కనుక ఇక్కడ మనకి 13 మంత్స్ పాటు ఇక్కడ రూరల్ డెవలప్మెంట్ అంటే గ్రామీణ స్థాయిలో ఉన్నటువంటి ఎవరైతే యూత్ ఉన్నారో సో వాళ్ళకి ఏ విధంగా స్కిల్స్ అయినా మనం ఇంప్రూవ్ చేయొచ్చు, సో వాళ్ళు జీవితంలో ఒక ఉన్నతమైనటువంటి పొజిషన్కి ఏ విధంగా రావాలి, ఏ విధంగా మనం కృషి చేయాలి, సో వాటికి సంబంధించినటువంటి ట్రైనింగ్ అయితే మీకు ఇవ్వడం అయితే జరుగుతుంది అనమాట. సో ఆల్ ఇండియన్ సిటిజన్స్ అందరూ కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకొని వర్క్ అయితే స్టార్ట్ చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఏ విధంగా అప్లై చేసుకోవాలి అప్లికేషన్ ప్రాసెస్ అయితే చూద్దాం గైస్. నేను డిస్క్రిప్షన్ కామెంట్ సెక్షన్లో మీకు లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాను. మీ డీటెయిల్స్ అన్ని కూడా ఇచ్చిన తర్వాత మీరైతే అప్లై చేసుకోవచ్చు అన్నమాట. మీ నేమ్, కాంటాక్ట్ నెంబర్, డేట్ ఆఫ్ బర్త్, సో మెయిల్ ఐడి, అలాగే సిటీ, స్టేట్ ఇవన్నీ కూడా మీరైతే చూస్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. స్టేట్ ఈ విధంగా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత మీ యొక్క కంట్రీ, అలాగే హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏంటి, యూనివర్సిటీ ఏంటి, తర్వాత వర్క్ ఎక్స్పీరియన్స్ ఏమైనా ఉందా, ఒకవేళ ఉంటే ఇవ్వండి లేకపోతే జీరో పెట్టండి. తర్వాత కంపెనీ నేమ్, ఒకవేళ మీరు ఫ్రెషర్ అయితే కనుక ఎన్ఏ నాట్ అప్లికేబుల్ అని చెప్పేసి ఈ విధంగా పెట్టండి. పెట్టిన తర్వాత సో ఇక్కడ చూడొచ్చు ఇక్కడ మనకి ఐ వుడ్ లైక్ టు ఎన్రోల్ ఫర్ ద అప్కమింగ్ బ్యాచ్, సో బిఏ క్యాంపస్ అంబాసిడర్ వాలంటీర్. సో మీ యొక్క ఒపీనియన్ అయితే మీరు పెట్టుకునే ఛాన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ విధంగా పెట్టుకోండి ఎన్రోల్ ఫర్ ద అప్కమింగ్ బ్యాచ్. సో తర్వాత సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేయాలి. సో గాయస్ వన్స్ మీరు అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత థ్యాంక్ యూ ఫర్ యువర్ మెసేజ్, ఇట్ హ్యాస్ బీన్ సెంట్ అనేసి ఇచ్చారంటే మనం ఏదైతే అప్లికేషన్ ఫామ్ని సబ్మిట్ చేసామో అదైతే వాళ్ళకి రీచ్ అయిందట. ఫర్దర్గా షార్ట్ లిస్ట్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరికీ కూడా మెయిల్స్ అండ్ ఎస్ఎంఎస్లు అయితే రావడం జరుగుతుంది. ఒకవేళ మీరు షార్ట్ లిస్ట్ అయితే సెలెక్ట్ అయినట్లయితే అప్పుడు మీకు ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది మీకు 13 మంత్స్ పాటు. ట్రైనింగ్ ఎక్కడ ఉంటుంది ఏంటి ఇవన్నీ కూడా ఫర్దర్గా వాళ్ళైతే మీకు కమ్యూనికేషన్ చేస్తారన్నమాట. సో అప్పుడు మీకు ట్రైనింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. ట్రైనింగ్ పీరియడ్లో మీకు స్టైఫండ్ అయితే ఇస్తారు. ట్రైనింగ్ అయిపోయిన తర్వాత 50,000 బోనస్తో పాటు మీకు 50,000 రూపీస్ పర్ మంత్ చొప్పున మీకు శాలరీస్ అయితే ఉంటాయి. సో కంప్లీట్ డీటెయిల్స్ కోసం మీకు ఇక్కడ ఒక యూట్యూబ్ లింక్ కూడా ఉందన్నమాట. సో దాని మీద క్లిక్ చేస్తే మీకు ఫర్దర్ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు అయితే అర్థమవుతాయి. కాబట్టి ఈ యొక్క ఆన్లైన్ అసెస్మెంట్ అంటే పెద్ద టెన్షన్ అయితే పడాల్సిన పని అయితే లేదు. జస్ట్ మీ యొక్క స్టోరీని ఎస్ఏ రూపంలో అయితే మీరు ఇవ్వాల్సి అయితే ఉంటుంది. సో మీ యొక్క రెస్పాన్స్ని బేస్ చేసుకుని వాళ్ళే మీకు ఇనీషియల్గా ఆన్లైన్లో మీకు ఇక్కడ ఇంటర్వ్యూ కూడా ఉంటుంది, తర్వాత ఆఫ్లైన్లో కూడా కండక్ట్ చేసే అవకాశాలు అయితే ఉంటాయి. అయిపోయిన తర్వాత మీకు డైరెక్ట్గా జాబ్లోకి అయితే తీసుకోవడం జరుగుతుంది గైస్. థ్యాంక్ యూ.